డబ్బు పెట్టేనా పంపిస్తాం, పోతుంటే వాళ్ళకు కొంత ఏదైనా సహాయం చేసేనా పంపండి, ఐ డోంట్ మైండ్. ఇంత క్రైసిస్ లో ఇవి చూసుకోకూడదు అనేది తన వైఖరి ఏదైతే ముందు నుంచి ఉందో. అన్నిటికంటే మనిషి ముఖ్యం, మనిషి ప్రాణం ముఖ్యం, మనిషి ఆరోగ్యం ముఖ్యం. తన పరా కాదు, పార్టీ కాదు, ప్రాంతం కాదు, ఆకలితో ఎవరు ఉండకూడదు అనే ఒక ఆలోచన దానిని అది పూర్తి ప్రతిఫలించే విధంగా ఆయన తన దృష్టికి రాగానే ఒపీనియన్ తీసుకోవడం, డెసిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది బహుశా చాలా అరుదుగా జరిగేది. అలాంటి వాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం అనేది, తనే దగ్గర కూర్చొని పగ్గాలు చేపట్టి నడపడం అనేది, రివ్యూల్లో పాల్గొనడం అనేది కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా దానివల్లనే డెసిషన్స్ ఫాస్ట్గా అయ్యాయి. నిజానికి మీరు గమనిస్తూ వస్తే సెంటర్ అనౌన్స్ చేస్తూ, కేంద్రం అనౌన్స్ చేస్తూ వచ్చిన గైడ్ లైన్స్ కానీ లేదా సహాయక చర్యలు కానీ, ఇంక్లూడింగ్ ఫస్ట్ రైస్ వీటితో సహా, రేషన్ ఫ్రీతో సహా, ఇంక్లూడింగ్ 1000 రూపాయలు ముందు ఇవ్వాలనుకున్న నిర్ణయంతో సహా, మన రాష్ట్రమే చేసింది అయితే నేను గర్వంగా చెప్తా. ఇది పొగరుమొత్తనంతో చెప్తున్నది కాదు, ఇక్కడున్న లీడర్షిప్, ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న ప్రభుత్వం అంతగా స్పందించే లక్షణం ఉన్న ప్రభుత్వం అని చెప్పడం కోసం నేను చెప్తున్నా. ఇంత క్రైసిస్, ఇది ఎవరు కావాలని కోరుకున్న క్రైసిస్ కాదు. ఎలాంటి క్రైసిస్ వచ్చినా తట్టుకోగలమని ప్రజల సహకారంతో సంవత్సరంగా తాను అధికారుల్లో కలిసిమెలిసి పనిచేస్తున్న అధికారుల సహకారంతో ఆయన ఒక తాటి మీద నడిపించుకోగలిగిన ముఖ్యమంత్రి కాబట్టి, నిజమైన నాయకుడు కాబట్టి ఇది సాధ్యమైంది అనేది ఈ క్రైసిస్ వల్ల ఎక్కువ ప్రూవ్ అయిందని నేను భావిస్తున్నా. ఈ క్రైసిస్లో మరొక ఊహించడం ఇది వచ్చి మీరు గమనించింది, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. నిజంగానే ఒక పక్క ఇది ఉండగానే అది జరిగింది. అది ఎగ్జాంప్లరీ ప్రూఫ్, అంటే ఇంకా తిరుగులేని ఉదాహరణగా నిలబడుతుంది. ప్రభుత్వం ఎలా స్పందించాలి, ఎలా స్పందించింది అనేది అక్కడే క్లియర్గా తెలుస్తుంది. జరిగిన గంట గంటన్నరలోనే ఎవరూ అలర్ట్ చేయకుండానే పోలీస్ సిబ్బంది కానీ, అక్కడ కమిషనర్, పోలీస్ కమిషనర్స్ వాళ్ళు వెళ్ళడం, వైద్య సిబ్బంది వెళ్ళడం, అంబులెన్స్లు వెళ్ళడం, బై 6 o'clock 7 o'clock అందరినీ తీసుకెళ్లి హాస్పిటల్స్లో చేర్చడం, మధ్యాహ్నానికంత ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళడం, అక్కడ ఆయన ప్రకటించిన నిర్ణయాలు అవి ఏదో ఆలోచించుకొని రాజకీయంగానో ప్రయోజనం ఆలోచించి, వీటికంటే కూడా ఖచ్చితంగా ఒక దూరదృష్టితో ఇలాంటి పరిశ్రమలు కూడా పెడితే వాళ్ళ ఒంట్లో భయం ఉండే రకంగా, అవకతవకలు జరిగినా, నిర్లక్ష్యం వల్ల ఏదన్నా ప్రమాదం జరిగినా, ఇలాంటి పరిశ్రమలను ఎందుకంటున్నా అంటే, ఏవైతే ఎక్స్ట్రీమ్ కేసెస్ వాయువుల ద్వారా కానీ లేదా కెమికల్స్ ద్వారా కానీ ఏదైనా సంబంధం లేని ప్రజలు బయట, వాళ్ళకి అసలు అవకాశం ఏమి తెలియకుండా ఉన్నటువంటి గాలిలో వచ్చేస్తే అది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ పరిస్థితి. ఆ నిర్లక్ష్యం చాలా కాస్ట్లీ, ఫ్యాక్టరీ పెట్టాలంటే భయపడినా పర్లేదు, కానీ పెట్టేసరికి ఖచ్చితంగా మెటిక్యులస్గా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే, చేత కాకపోతే పెట్టకూడదని ఒంట్లో భయం ఉండాలా అనే ఉద్దేశంతోనే భారీగా కంపెనీ నుంచి తర్వాత రాబడదాం, ఎలా రాబడదాం అనేది చూద్దాం, ముందైతే ఇది చేయాలని ఒక డెసిషన్ తీసుకోవడం. అది కూడా ఏదో పవర్లో ఉన్నామో లెక్కలంటే తెలియకని లెక్కలేనితనం కాదు, అపోజిషన్లో చెప్పినప్పుడు చెప్పిన తన స్టాండ్ ఏదైతే ఉందో, ఆ రోజు ఏమైతే మాట్లాడారో తూర్పుగోదావరిలో నగరంలో ప్రమాదం జరిగినప్పుడు, అదే వైఖరి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడట్లే. ఓ బాధ్యత పలి కలిగిన ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు, ప్రజల అవసరాలు గమనించే నాయకుడు, ప్రజలట్లా వ్యవహరించాడు, ఈరోజు అలాగే వ్యవహరించాడు. మీరు గమనిస్తే మధ్యాహ్నానికి అనౌన్స్మెంట్లు అయ్యాయి, ఈవినింగ్ అప్పటికే కమిటీలు ఫామ్ అయ్యాయి, ఆ తర్వాత మరుసటి రోజు అనేది అయిపోయి మొత్తం 10వ రోజుకు మొన్న ఆ 10,000 రూపాయల చొప్పున 20,000 మంది అకౌంట్లో కూడా వెళ్ళిపోయింది. ఇది ఖచ్చితంగా ఆ కంపెనీ నుంచి రాబడతామనే ధీమా ఒకటి, ఇన్ కేస్ అది ఏ కారణం వల్లైనా ఓ ప్రభుత్వానికి ఉండే శక్తి, రాబట్టే శక్తి ఒక సామాన్యుడికి ఉండదు కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వం తానే తీసుకుని నెత్తిమీద వేసుకుని ముందు అక్కడి నుంచి వచ్చేసరికి అంతకాలం వీళ్లు
ప్రభుత్వం అనేది వేరే ఇలాంటి సమయాల్లోనే ఉండాల్సింది కాబట్టి మనమే ఇచ్చేస్తామని ముందుగానే ఇచ్చేశారు అంటే ఏదైనా సహాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే అది తీసుకోవడమే కాకుండా అది పూర్తిగా అనుకున్న టైంలో అయిపోవాలి తక్షణం వాళ్ళకి చేర చేతుల్లో చేరాలి దాంట్లో కూడా చూపించాం ఈ క్రైసిస్ బ్యాక్ డ్రాప్ లోనే అది జరిగింది ఇంత ఇదిగా మనం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కరోనా 2 నెలలు అయిపోయింది ట్రాన్స్పోర్టేషన్ మొదలవుతుంది మిగిలిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకా చేయాల్సింది ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా చేయాలనేది అప్పీల్ చేసి ఆయన ఆ రోజు నుంచి ఏదంటున్నాడు ఈవెన్ కరోనాకు సంబంధించి కూడా ఈ సందర్భంగా మళ్లీ చెప్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫస్ట్ నుంచి ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో కరోనా విషయము కోవిడ్ విషయంలో అది ఏ రకంగా అయితే మనం వీ హ్యావ్ టు లీవ్ విత్ ఇట్ దాన్ని ఫేస్ చేయాల్సిందే అయితే జాగ్రత్తలు తీసుకుని దానికి వీలైనంత దూరంగా ఉంటూ అది రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవాళ్లకు రాకుండా చూస్తూ మిగిలిన పనులు యథావిధిగా నడవకపోతే ఫ్యూచర్లో ఒక నెల 2 నెలలు ఇది ఎక్కువ కాలం అయితే ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఆకలి మరణాలు ఎక్కడికి దారితీస్తుందో ఆఘోరంగా ఎక్కువ ఉంటుందనే ఒక వైఖరి ఏదైతే ఈ రోజు ప్రపంచం అంతా చెప్తుందో అది ఆ రోజు నుంచి ఆయన ముందు నుంచి చెప్పాడు ఆ రోజు ఎగతాళి చేశారు ఈ రోజు కిక్కురు మనట్లే ఒకడు అవతల మాట్లాడుతున్నాం దాంట్లో కూడా ఆయన కరెక్ట్ స్టాండే తీసుకున్నాడు అందుకే త్వరగా ఇప్పటికే అంటున్నది వాలంటరీగా వచ్చేట్టు మనం చేద్దాం స్వచ్ఛందంగా ఎవరికైతే అది ఆ సూచనలు కనిపిస్తాయో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చేరి ఇచ్చేసుకోవడం మీరు లైక్ ఎనీ ఇంతకుముందు ప్యూర్ టీవీ శానిటోరియం ఉండే ఇంకోటి ఉండేవి ఇంకోటి ఏదో ఇప్పుడు మనం జలుబు చేసినా కూడా పక్క వాళ్ళకి అంటుకుంటేమో ఖర్చు చేసి పెట్టుకుంటాం సేమ్ ఇది ఇంకొంచెం జాగ్రత్తగా ఎందుకంటే వ్యాక్సిన్ లేదు మనంగా మందు రాలేదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి మన పనులు చేసుకుంటూ పోయే కార్యక్రమం అనేది మొదలు పెట్టాలని ఆయన అంటున్నారు ముందు అట్లా ఒక రకంగా చూసిన వాళ్ళు ఈరోజు దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పట్ల ఇందువల్ల ఇది సాధ్యమైందంటే తను గమనిస్తున్నాడు చూస్తున్నాడు లోతుగా అధ్యయనం చేస్తున్నాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీంతో పాటు కూడా మిగిలిన ఏ కార్యక్రమాలు ఆయన ఆపట్ల ఒక పక్క ఇది జరిగి కరోనాను మనం ఫేస్ చేయడంతో పాటు ఆ తర్వాత మనం ఈలోగా మత్స్యకారుల భరోసా ఇచ్చాం రేపు వచ్చే దాంట్లో వాహన మిత్ర విధిస్తున్నాం రైతు భరోసా 2వసారి మళ్లీ మొన్న ఇది పే చేశాం ఇంజనీరింగ్ కాలేజీలకు అంతా క్లియర్ చేశారు అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎక్కడ అలాగే ఈ కరోనాను శక్తి సమర్థంగా ఎదుర్కోవడం అనే కార్యక్రమం కూడా చేశారు చేసిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఒక నాయకుడు ఇలాంటి ఒక ప్రభుత్వం ఉంటుందా ఇంత రియల్ టైంలో అంటే ఏదైనా ఇష్యూ రాగానే ఫేస్ చేసి దాన్ని తిప్పికొట్టగలిగిన ప్రభుత్వం ప్రయత్నం చేయడం అలాగే ప్రజలకు ఏదైనా క్రైసిస్ స్పందించే ప్రభుత్వం ఆ స్పందించడంతో పాటు రీజనబుల్ లెవెల్ ఆఫ్ ఇది ఏమేం చేయాలో ప్రభుత్వం అన్నీ ఒక అడుగు ముందుకేసి చేయడం ఈ లక్షణాలు ఉండేది అతి తక్కువ ఉన్న వాటిలో ఇది ఓ పక్క ఇది పక్క ఈయన ఇచ్చేస్తుంటే ఇంకో పక్క మీరు గమనిస్తే గత 2 నెలల నుంచి అసలు కరోనా రావడమే ఒక పెద్ద అవకాశంగా అనుకుని దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కడ ఏ ఎక్కడ సందు దొరికితే అక్కడ ఏదైనా ఆయన చేయాలని టీడీపీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు అధికార సంవత్సరం క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముళ్ళు ఆ ఎల్లో వైరస్ ఏదైతే ఉందో మొత్తం ముందు నుంచి మేమంటున్నాం కరోనా వైరస్ రావడానికి ముందు తెలియదు కానీ కరోనా వైరస్ కంటే అత్యంత డేంజరస్ వైరస్ ప్రపంచంలో ఎక్కడా లేదు మన స్టేట్లో మాత్రమే ఉంది ఎల్లో వైరస్ అది మెదళ్లనే విషం చేయాలని తెలుస్తుంది మొత్తం విషపూరితం చేయడానికి ప్రయత్నం చేసే వైరస్ ఈ వైరస్ 2 నెలల నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అన్నది అది వస్తుంది జాగ్రత్తగా జ్వరంలాగా మనం చూడాలంటే దానికి ఒక తాటాన్ని కడతాం టెస్ట్లేమో ఎందుకు ఎక్కువ చేయలేదు టెస్టులు చేయాలంటే మీకు ల్యాబ్ రావాలి వారం 10 రోజులు వాటిని పిలవాలి టెండర్లు పిలవాలి పిలిపెట్టుకొని పెట్టాలి కానీ అయినా సరే మీరు టెస్ట్ చేయట్లే ఫెయిల్యూర్ అమెరికా మాదిరి ఎందుకు చేయట్లే చైనా మాదిరి ఎందుకు చేయట్లే టెస్ట్లు ఎక్కువ చేస్తున్న కొద్దీ టెస్టులు ఉత్తుక్తి చెప్తున్నారు అసలు విజిచ్చగా చేయట్లే ఎక్కడో చేస్తున్నారు టెస్టులు ఎక్కువ చేయట్లే కూడా రిజల్ట్ రావట్లేదంటే దాచిపెడుతున్నారు నువ్వు ఏతావేతానాలు అనుకుంది ఏంటంటే టెస్టు బోగస్
డెత్స్ విల్ రిఫ్లెక్ట్ కావట్ల కేసులు బయటికి దియట్ల మొత్తం అబద్ధాలు చెప్తున్నారనే ఉద్దేశం కన్క్లూజన్కు ముందు వచ్చి ఆర్గ్యుమెంట్ ముందు బిల్డ్ చేసుకునేది ఏ పని చేసినా ఇది చేస్తే అది ఎందుకు చేయలే అది చేస్తే ఇంకొకటి ఎందుకు చేయలే ఈ వైఖరితో కంటిన్యూస్గా ఆఖరుకు ఒక దశలో అనుమానం వచ్చింది ఇంకా ఏంది జనం ఇంత తక్కువ మంది చనిపోతున్నారనే బాధపడుతున్నారా వీళ్ళు లేదా కేసులు ఇంత తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నారా ఇలా వేల మంది చనిపోవాలి కదా ఇంత తక్కువైందని బాధపడతానరా అని అంత అనుమానం వచ్చింది అంటే ఇంత సేడిస్టిక్ అప్రోచ్ కానీ ఇంత విషపూరితమైన ఆలోచనలు కానీ రాజకీయ పార్టీలు వదిలేసాయి మనుషులకు ఉంటారా అని అనుమానించేంతగా వాళ్ళ ఆలోచనలు దిగజారిపోయింది అందరం గమనించాం ఒక పక్క సెంటర్ అప్రిషియేట్ చేస్తుంది సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తున్నాయి మన ఎఫర్ట్స్ ను నేషనల్ లెవెల్లో వాట్ ఎవర్ పారామీటర్స్ పెట్టిన వాటన్నింటినీ కంప్లై అవుతున్నాం ఇవన్నీ అయినా కూడా ఒకవేళ దీన్ని దాటి వచ్చినా రావచ్చు రెండు మూడు సార్లు మేము ముఖ్యమంత్రి గారితో ఉన్నాం తక్కువ వస్తున్నట్టున్నాయి ఇదంటే వద్దు వీటి జోలికి వీటి జోలికి పోవద్దు ఇది సక్సెస్ కాదు అది ఫెయిల్యూర్ కాదు కరోనా అనేది వస్తుంది దాన్ని ఎట్ట తిప్పి కొట్టాలో మిగిలిన అందరిలాగే ప్రభుత్వం ఎట్ట చేయాలో పక్కటబందీగా చేద్దాం ఇంకా బాగా చేద్దాం కానీ ఇందులో సక్సెస్ ఏముంది ఫెయిల్యూర్ ఏముందని ఆయన అనేది కరెక్ట్ మాట దీన్ని కట్టడి చేయడంలో కానీ లేదా దాన్ని ఏమంటారు అది వచ్చి ఎక్కువ కేసులు వచ్చినా కానీ ఇది గవర్నమెంట్ కోసం లేదా వ్యక్తులకు సక్సెస్ ఫెయిల్యూర్ లేదు ప్రయత్నం ఎంత చేస్తున్నాం వ్యక్తిగా ఏం చేస్తాం మాస్క్ పెట్టుకుంటాం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం జాగ్రత్తగా ఉంటాం ప్రభుత్వం ఏం చేస్తుంది అలాంటి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం గైడ్ లైన్స్ ఇస్తుంది కొన్ని స్ట్రిక్ట్ ఇవి రూల్స్ పెడుతుంది వాటిని ఫాలో అయ్యేట్టు చూస్తుంది అలాంటి సూచనలు కనబట్టి ఇమీడియట్ వాటికి పరీక్షలు చేసి వాళ్ళని అడ్మిట్ చేసుకుని ట్రీట్ చేసి త్వరగా బయట వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నం బాగా చేసినామా లేదా అని చూడగలం కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి పోయి వచ్చిన వాళ్ళ వల్ల వస్తుందని ఎవరన్నా అనుకున్నారు మరి కోయంబేడు పోయి వచ్చినారు నేను కోయంబేడు ఎందుకు వలస కూలీలు వస్తారు వస్తాయి రాక తప్పదు ఈరోజు 50 కేసులు రాగానే ఓఎంఓ అనుకొని 15 కేసులు వస్తే తగ్గాయి అనుకొని 100 వస్తే అనుకోవడానికి ఇది దిస్ ఇస్ నాట్ ప్రిపేర్ అయ్యి చేసే టెస్ట్ కాదు రాసే టెస్ట్ కాదు ఇదే వైఖరి ఆయన తీసుకున్నాడు కానీ మీరెందుకు తీసుకోలేకపోయారని నేను చంద్రబాబు గారిని అడుగుతున్నా మీరు ఏం చేయాలి ప్రతిపక్షంగా మీరు ఏం చేయాలి ప్రతిపక్షంగా అందులోనూ 14 ఏళ్ళు నేను రూల్ చేశాను అని చెప్పుకునే ముఖ్యమంత్రిగా మొన్న మొన్ననే తాజాగా సంవత్సరం క్రితం వరకు రూల్ చేసిన ముఖ్యమంత్రిగా మీరు ఏదన్నట్టు సలహాలు ఇవ్వాలి మోడీ గారికే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వచ్చు మోడీ గారికి 30 రాష్ట్రాలు ఇచ్చిన ఆయన తెలుస్తారు ఇక్కడ ఈయన వినారు వింటారు ఎప్పుడు మీరు సద్బుద్ధితో సలహాలు ఇస్తే దుర్బుద్ధితో కాకుండా ఇదో ఇది ఉపయోగపడేది ఇంత ఇస్తే ఈ ముఖ్యమంత్రి గారికి ఇట్లా చేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా చేస్తే బాగుంటుంది మరి ఒక్కరోజన మంచి సలహాలు ఇచ్చారా ఏది బుద్ధి పుడితేది అసలు అవుతుందా కాదా తెలియదు వారంలో మొత్తం రోజుకు 10,000 మందికి టెస్టులు చేయండి అని అంటారు ఎవరో తెలియని వాళ్ళంటే ఎప్పుడు పాలనా అనుభవం లేని పార్టీలు కానీ అలాంటి నాయకులు కానీ అలాంటి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేసినా అర్థం ఉంటుంది టెస్టులు ఎందుకు చేయలేవు అని రాత్రి ఆయన 14 ఏళ్ళు రూల్ చేసిన ఆయన ఇట్ ఈజ్ సైంటిఫికలీ అసలు అది పనిచేయాలి ఇప్పుడు ఇంత టెస్టులు చేసి ఇవి చేసినవి కూడా వాటిలోనే మార్పులు వస్తున్నాయి ఈ రోజున్నది రేపుండట్లా ఇది వ్యాలీ అంటే కాదు ఇంకోటి అంటున్నారు ఈ సమయంలో ఖచ్చితంగా సైంటిఫిక్ డేటా సైంటిస్టులు చెప్పేది దాన్ని బట్టి ఐసీఎంఆర్ వాళ్ళు ఆథరైజ్ చేసినవి అవి తీసుకుంటూ వాళ్ళు కూడా మారుస్తూ వస్తారు ఇంత డైనమిక్ దీంట్లో ఒక ప్రభుత్వం చేయగలిగింది ఏంటి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళకి ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి బడ్జెట్లు పెట్టి నాన్న మీకు ఏం కావాలో తెచ్చుకోండి మేము మిగిలినవి మేము చూస్తామని సపోర్ట్ ఇవ్వగలిగింది తప్ప వీళ్ళేదో ప్రభు పొలిటికల్గా డిసైడ్ చేసేది కాదు నేను ముందు చెప్పినట్టు ఇంతవరకు అందుకే ఇక్కడ ఎక్కడ కూడా ఓన్లీ వాళ్ళకు అవసరమైన సపోర్ట్ ఇవ్వడం పొలిటికల్గా సీఎం గారు అలాగే ఫైనాన్షియల్గా వాళ్ళకు అవసరమైన ఇవ్వడము ఫైట్ చేయడానికి అవసరం మోరల్ ఇది ఇవ్వడం డైరెక్షన్స్ ఇవ్వడం తప్ప ఏదో రాజకీయమైన నిర్ణయాలు తీసుకునేది కాదు కాబట్టి దాని గురించి రాజకీయ పార్టీగా మేము ఇన్వాల్వ్ కాలే ఇంకో రాజకీయ పార్టీతో కూడా మాట్లాడట్లేదు దీంట్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి పని చేయనిస్తే అదే సక్రమంగా జరుగుతుందనే ఉద్దేశం ఇక్కడ అందువల్లనే ఇది పొలిటికల్గా డెసిషన్ తీసుకునేది కాదు ఈ ఇష్యూ ఓ పక్క ఇది హ్యాండిల్ చేస్తుంటే రోజు ఎట్లా బురద జల్తున్నారో చూస్తున్నారు ఈలోగా ఎల్జీ పార్లమెంట్స్ వచ్చింది దాని మీద పడినారు నిన్న చూస్తే అసలు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆర్ దేర్ రికార్డ్స్ ఆర్ దేర్
నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంవత్సరంలో ఏమి ఇచ్చినారు ఎక్కడ ఉంది దాచిపెట్టుకునేది ఏం లేదు నీ హయాంలో చేశారు స్వామి అది కూడా ఎప్పుడు అన్నాం జరగగానే చంద్రబాబు గారి హయాంలో ఈ ఎల్జీ పాలిమర్స్ ఎక్స్‌పాన్షన్ ఇచ్చారు అందువల్ల ఇది జరిగింది ఎవరన్నా జరగగానే ముందు అక్కడ ఎత్తవాళ్ళను బాధితులు ఎట్లా ఆదుకోవాలా చనిపోయిన కుటుంబాలకు ఎట్లా సానుభూతి తెలపాలా వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న దాంట్లో ఆయన ఉన్నారు తప్ప రాజకీయంగా ఏమీ ఆలోచించలే మీరు మొదలు పెట్టినారు అసలు ఏమీ కాకముందే అసలు దీనికి ఓపెనింగ్ ఇది ఎట్లా ఇచ్చినారు ఎవడు ఇచ్చినారు దానికి లేదు అది చూసుకోలే వాళ్ళు ఏదో ఘోరం చేసి ఓపెన్ చేయించారు వాళ్ళు వచ్చేసి ఆపరేషన్స్ మొదలు పెట్టడం ఏంది విచ్ ఇస్ రాంగ్ తర్వాత ప్రూవ్ అయింది ఇక్కడితో అయినారా ఆ నేషనల్ ఛానల్స్ అక్కడ వాళ్ళు గుడ్డి వాళ్ళు అసలు ఏమి చూడరు వాళ్ళకి అవసరం కూడా లేదనుకున్నా ఇక్కడి నుంచి వాళ్ళకి అంటించారు వాళ్ళు క్వశ్చన్ వేస్తారు అవకూర్ జగన్మోహన్ రెడ్డి గివ్ పర్మిషన్ అని అసలు ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తాడు ఒక స్టేట్ వాళ్ళే గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అది ఎన్నో లేయరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ ఉంటుంది పోనీ అంతా చేస్తే జరిగిందా అంత ఓపిక కూడా లేదు ఎవరు ఇచ్చినారు ఈ ఒప్పందం ఇచ్చింది మీరే ఆ ఢిల్లీలో పోయి కూర్చోవడం మీరు పోషించిన మీడియాను ఏజ్ నేషనల్ మీడియా అని చెప్పుకునేది గోదావరి దాంట్లో పుష్కరాల్లో 30 మంది నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపితే నీ ఆనందం కోసం నీ షూటింగ్ల కోసం ఆ రోజు కిక్కురమనే ఈ మీడియా నేషనల్ మీడియా అలాగే అదేది మన ఎర్రచందనం మీ హయాంలోనే ఈ చంద్రబాబు గారి హయాంలోనే 14 మంది 15 మంది అనుకుంటారు 21 మంది పక్కన దొంగలు కనపడుతున్నాయి వీళ్ళు తీసుకెళ్లి నంబరింగ్ కూడా ఉంది దానికి ఈరోజు ఫోటోలు చూస్తే ఉంటాయి గొడ్డళ్ళు క్లియర్ గా కనపడుతున్నాయి కొత్తవి పాలిష్డ్ గొడ్డళ్ళు విజువల్స్ ఉన్నాయి ఒక్క చిన్న కదలిక 21 మందిని ఇదే గన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోయింటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి పట్టుకొచ్చేవాళ్ళు వేరే పని ఉంటే కదా ఈయనకు ఆ రోజు ఎందుకు జరగల అసలు జాతీయ మీడియాను ప్రశ్నించాలి వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తాం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు మనకు అందరి ఎంత ఎత్తులో ఉన్నారో వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేస్తారు ఈ రెండు ఇన్సిడెంట్స్ తాలు మీ మీడియా మేనేజ్మెంట్ ఎల్జీ పార్లమెంట్ ఇక్కడ జరిగితే ఓ ఛానల్ చూస్తే వణుకు పుడుతుంది అది భోపాల్ దానికంటే ఇది పెద్దది ప్రపంచం చెర్నబిల్ కంటే పెద్దది అన్నట్టు ఇంకా అయిపోయింది కొంపలంటుకు పోయేది తప్పులేదు రియాక్ట్ కావాలా ఈ రియాక్షన్ నేషనల్ మీడియాకు అప్పుడేమైంది అప్పుడేమైంది అప్పుడు ఎందుకు దాని రాలే పుష్కరాల్లో 30 మంది చనిపోతే క్లియర్గా మీ హ్యూమన్ కూడా కాదు అఫీషియల్ ఫెయిల్యూర్ ఆ రోజు పోలీస్ ఫెయిల్యూర్ ఒక రకంగా వీళ్లే మర్డర్ చేశారు మాస్ మర్డర్ ఆ రోజు అక్కడున్న అధికార యంత్రాంగం వాళ్ళని తప్పుపట్టాం పొలిటికల్ లీడర్షిప్ డిమాండ్ కోసం పొలిటికల్ లీడర్షిప్ ని సాటిస్ఫై చేయడానికి టూ ఈరోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి కోర్టు ఇస్తే 10 కోట్లు ఇవ్వలేదు అంటావా కోర్టుతో ప్రాణాలు కొంటావా అంటావా మరి 25 లక్షలు ఎందుకు డిమాండ్ చేశారు మీ వాళ్ళు ముందు అప్పుడు 25 లక్షలు అప్పుడు 25 లక్షల మీ విలువ మీరు చెప్పింది అదే విలువ అనుకోవాలా అలాగే సాయంత్రం అయ్యేసరికి మాట మార్చి కోర్టుతో ప్రాణం వస్తుందా అని వాళ్ళెవరో చిన్న పాపను బాడీ తీసుకుపోయి చేస్తే దాన్ని ఎత్తుకుని వచ్చి ఆడ మళ్ళీ డ్రామా అసలు అంటే ఆ హ్యూమన్ ఇది పోయి సబ్ హ్యూమన్ లెవెల్ నుంచి ఇంకా దిగజాడి ఇన్హ్యూమన్ కూడా కాదు సబ్ హ్యూమన్ లెవెల్కు దిగజారి అది అది దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా దీనికి ఏం పేరు పెట్టాలనో మరి సైకాలజిస్టులు వాళ్ళు ఆలోచించాల ఎవరైనా మంచి సైకాలజిస్ట్ ఉంటే ఆ లెవెల్ ఆఫ్ పర్వర్షన్కు పోయారనేది మన బాధ పోనీ ఆయన ఏమన్నా పూర్వకాలం అయితే దాచిపెట్టుకోవచ్చు న్యూస్ పేపర్లోనే వచ్చేప్పుడు వీడియో వీటితో పాటు ఉండే నువ్వు అది ఎప్పుడు అది సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి 1 కోటి రూపాయలు అడిగిన ఇన్సిడెంట్ అనుకుంటా అప్పుడు ముఖ్యమంత్రి అది 2014 జూన్లోనే ఇప్పుడు జూనా సంథింగ్ అప్పుడే గవర్నమెంట్ కొత్తగా వచ్చినట్టుంది మేము ఆపోజిషన్లో ఉన్నాం చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోయి ఆయన మరి బ్రేకప్ కూడా అనౌన్స్ చేశారు కళ్ళ అర్పకుండా అదేది ఓఎన్జీసీ 20 లక్షలంట ఆ యాక్సిడెంట్కు 3 లక్షలు అనుకుంటా స్టేట్ 2 లక్షలు సెంటర్ 3 లక్షలు మళ్ళీ పాపం దానికి ఒప్పుకోవాలి 25 లక్షలు నేను ఇస్తున్నాను అని అనలా ఆయన కొంచెం నిజాయితీగా చెప్పాడు 20 లక్షలు ఓఎన్జీసీ 2 లక్షలు ఈయన 3 లక్షలు సెంటర్ అక్కడ పౌరులు దీనికి విలువ కట్టింది నీ స్టేట్ వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలు ఏ ప్రమాదం తమకు సంబంధం లేనిది ఎవరో ఏదో జరిగి దానివల్ల వచ్చింది దాంట్లో ఇదే అయిపోతే
ఏమాత్రం కడికరం లేకుండా 25 లక్షలు అందులో నీ వాటా 2 లక్షలు చాలా గంభీరంగా గర్వంగా ఆ రోజు అనౌన్స్ చేశావు ఆ వీడియో ఉంది ఓ పక్క ఆ వీడియో సోషల్ మీడియాలో ఎవరో వస్తారు వేకున్నా ఎందుకుంటాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యతారహితంగా ఒక అపోజిషన్ లీడరు 14 ఏళ్ళు రూల్ చేసేవాడు 70 ఏళ్ళ వయసు ఉండేవాడు ఎంఏ పిహెచ్డి చేశాయని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ ఇది ఉన్నాయన అంతర్జాతీయ పౌరుడిగా ఉండాల్సిన ఆయన అంటే అబో అన్ని వాల్యూస్ ఉన్న మనిషిలాగా మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి అత్యంత నీచంగా కిందికి దిగజారి ఒక ఒక కుళ్ళు తప్ప ఒంట్లో ఏమి మిగిలిన వ్యక్తి కదా మాట్లాడుతుంటారు మాట్లాడుతూ ఎదుటివాడు మీద ఇంత బురద బండా వేస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఎవరు వీడియో తీసి చూపిస్తాను దీని సంగతి ఏందయ్యా అని అది వస్తున్నా సరే ఈయన మాత్రం కళ్ళ ఆర్పకుండా కోటి రూపాయలతో విలువగడతారా ప్రాణం ఇదని అంటారు ఇంకో చోట మనుషులు పోతుంటారా అని ఇంకో వీడియోలో వారా కుంభమేళలో పోలేదా పుష్కరంలో పోతే కుంభమేళలో పోతా అని ఈయనే అంటారు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఉండే ఒక నాయకుడు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా ఉంటారని అనుకోము ఇంతటి విషియస్ క్యారెక్టరు దుర్బుద్ధి కుళ్ళు ఎప్పుడు ఎదుటివాళ్ళ దాంట్లో ఏమీ లేనిదైనా సరే క్రియేట్ చేసి తనకున్న తన వెంటబడి ఉండే ఎల్లో వైరస్ ద్వారా దాన్ని ప్రచారం చేయించుకొని అదే నిజమని ఎదుటివాడు నమ్మినా లేకపోయినా తానే నిజమని నమ్ముకొని ఇది అప్పుడు ఇప్పటికీ ఒక జబ్బు స్థాయి లేకపోయిందని మేము భావిస్తున్నాం నేను ఇంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేంటంటే ఆయన ఆర్గ్యుమెంట్ ప్రతిదీ మీరు చూడండి ఉద్యోగులు వాళ్ళు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి ఎలాంటి ఇది లేకుండా కష్టకాలంలో ఉంది శాలరీస్ కొంచెం డిఫర్ చేస్తామంటే ఏమాత్రం ఇది లేకుండా ఒప్పుకున్నారు మీకెందుకు బాధ మధ్యలో మీకు బాధ ఏదైనా అర్థం కావట్లా అది దేశమంతా జరుగుతోంది అన్ని చోట్ల చేస్తున్నారు ఎవరు ఇచ్చే ఇట్లా ఏ అపోజిషన్ కూడా శాలరీస్ ఇచ్చేయండి అని వాళ్ళు అన్నట్లే రెస్పాన్సిబుల్ అపోజిషన్ వాళ్ళు వాళ్ళు ఏదైనా ఎంప్లాయీస్ ఒకవేళ నిజంగా కష్టం అంటే ఇంకా నచ్చ చెప్పాలా ఏం చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా అందులో ఈయనకు ఎక్కువ బాధ్యత ఉంది మళ్ళీ చెప్తున్నాను ఈ డిమాండ్లో నోటుకొచ్చినట్లు మాట్లాడడమో ఎప్పుడు రూలింగ్ లేక రానివో వాళ్ళు రూలింగ్ లేక వస్తామనే ఆశ లేని పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఎన్నైనా చేయండి నేనే ముఖ్యమంత్రి అయితే ఇట్లా చేసేవాడిని చెప్పచ్చు హక్కు ఉంది వాళ్లకు మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేస్తాం చెప్పచ్చు ఎందుకంటే ఏమో వస్తే చేస్తారేమో అని అనుకోవచ్చు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు మినిస్టర్గా కొద్ది కాలం ఉన్నావు తర్వాత మామ పెట్టే పార్టీ పెడితే ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ అధికారంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నావు నేరుగా ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఉన్నావు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కాదు నా చేతిలో పవర్స్ లేవబ్బా నేను చేయలేకపోయినా దానికి నువ్వు లాక్కున్న పార్టీ నువ్వు కబ్జా చేసుకున్న పార్టీకి నువ్వే బాస్గా తిరుగులేని నేతగా 95 నుంచి 25 ఏళ్ళైంది ఇప్పటికీ నీ పార్టీ అధ్యక్షుడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే 14 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రివి 25 ఏళ్ళలో నేను ఉండి ఉంటే అని ఎట్లంటారబ్బా నాకు అర్థం కావట్లా మీరు ఉండి ఉంటే అంటే మొన్నటి వరకు మీరే కదా ఉండింది సంవత్సరం క్రితం వరకు ఏరు మీరు ఇచ్చిన మీరు చెప్పిన అదేది వడ్డీ రుణమాఫీ దాంట్లోనే దాంట్లో మీరు ఈ ముక్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చింది దాంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనం ఇచ్చేశారు రెండో విడత మళ్ళీ మనం చేస్తున్నారు డాట్ ఆన్ డాట్ హామీ ఇచ్చిన తర్వాత మెటిక్యులస్గా ఆ డేట్కు అప్పటికి పోవాలి మీరు లిస్టు తీస్తే చాంతాడంత అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ సంవత్సరంలోనే చేసినవన్నీ చేస్తున్నాం ఈ నెలాఖరులో నెలాఖరులో ఈ సంవత్సరంలో మేము మేనిఫెస్టోలో చెప్పినవి కాక మనం లెక్క చేస్తే 40 పైన ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హామీ అక్కడ మేనిఫెస్టోలో ఇవ్వకుండా వచ్చిన తర్వాత ఇచ్చిన మేజర్ డెసిషన్స్ ఏవైతే మొత్తం జీవితాన్ని కూడా ఒక మంచి దీనికి ఒక పైకి పేదల జీవితాలను పైకి తీసుకొచ్చే నిర్ణయాలు ఆ రోజు ఆలోచనలో తట్టనివి లేదా కొత్తగా వచ్చినవైనా సరే సంవత్సరంలో 40 కొత్తవి తీసుకొచ్చారు మేనిఫెస్టో 90% పైగా రోజు దాన్ని చూసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రతిదీ మీకు మన రేషన్ చూస్తేనే ఫ్రీ రేషన్ మామూలు సెంటర్ ఇచ్చిన అసిస్టెన్స్తో కావాలంటే దాన్ని సర్దుబాటు చేయొచ్చు లేదే పనిలేని కాలం అని చెప్పి 15 డేస్కి ఒకసారి ఇస్తున్నాం మీరు గమనిస్తూ వస్తే ఆర్ కరెక్ట్ 15th మొదలవాలంటే 15th 29th మొదలవాలంటే 29th మొదలవుతుంది ఎట్లా అవుతున్నాయి ఎట్లా సాధ్యమవుతుంది పెన్షన్లు ఫస్ట్ డేనే 50 లక్షలు 60 లక్షలు
ముప్పై నలభై లక్షల పెన్షన్లు పడినాయి. రేషన్ అరవై లక్షలు దాటినట్టుంది, డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇప్పటికి. కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షలకు ఇస్తే యాభై ఆరు లక్షలు మనం కొని పెడుతున్నాం, ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఎందుకు 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 అంటే ఈయనకు మొత్తం ఉన్నది ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలలో ఎస్ ఈ ప్రభుత్వం ఉంటే మేము హాయిగా ఉంటామని ఉండాలి. ప్రజలు నాట్ పార్టీ వాళ్ళు కాదు, ఒక పార్టీ కాదు, మొత్తంగా ప్రజలు, అది ఉద్దేశం. మీరు అది లేదు కాబట్టి మీరున్న కాలంలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి ఇదిగో గర్వంగా మేము ఇది చేశాం. ఇది అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడో అది ఒక్కటి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారంటే గుర్తొచ్చేయన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల కాలం పూర్తి కాకముందే ఆయనవే యునిక్, దేశమంతా కూడా దాని వైపు చూసేవి, అలాంటివి ఆయనే తరడీ చేసుకున్నారు. మీది ఒక్కటి చెప్పండి, మీరు చంద్రన్న భీమా అంటారా, ఇంకోటి అంటారా, ఏదంటారు, ఏదన్నా ఒక్కటన్నా పూర్తి 100% మీరు చేశారా? చేయలేదు. ఈ టైంలో మీరు అట్టర్ ఫెయిల్యూర్ యాజ్ అపోజిషన్, అట్టర్ ఫెయిల్యూర్ యాజ్ రాజకీయ పార్టీ. ఈ రెండు అయిన తర్వాత అట్లీస్ట్ హ్యూమన్ బీయింగ్గా, అది కూడా డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినగా ఉండగలిగితే కొంచెం గౌరవం ఉంటుంది. ఇప్పటికీ మీ వ్యక్తిగా మిమ్మల్ని ఎవరూ అవమానించట్లే, కానీ మీ ఆలోచన దారినే మేము తప్పు పెడుతున్నాం. కానీ ప్రతిసారి మీరు చేసే బురదను తుడుచుకోవడం మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, అదే మా బాధ. శ్రీశైలం దాని గురించి మాట్లాడతాను. శ్రీశైలం దాని గురించి ఏం జరిగిందో అందరికీ తెలుసు. పోతిరెడ్డిపాడు యూరుహేయంలో జరిగింది తెలిసి కూడా నేనే అన్నీ చేశానంటే ఎట్లా? ఆ 44,000 పెంచింది రాజశేఖర రెడ్డి గారైతే. ఆ రోజు మీరు దాన్ని వ్యతిరేకించి ఇక్కడే మీ తమ్ముడు ఇక్కడ ఉండే దేవినేని ఉమా వీళ్ళంతా బ్యారేజ్ మీద ధర్నా చేసింది, ఎవరికి తెలియదు. ఎట్లా మర్చిపోతారు అనుకుంటారు? యు ఆర్ నోన్ ఫర్ దట్. నువ్వు నిజంగా అదైతే అది స్టాండ్గా మాకు ఈ డెల్టా ఇదే అని చెప్పు, మాకు మొత్తం సంబంధం లేదని చెప్పు. రాజశేఖర రెడ్డి గారికి ఇది కావాలా అది కావాలా, రాయలసీమ కావాలి కాబట్టి ఆయన సైమల్టేనియస్ నువ్వు ఏదైతే అది వాడుకొని పట్టిసీమని పేరు పెట్టుకునేవో, పోలవరం కాలువ దీన్ని ప్లాన్ చేశారు కుడికాలవా, ఇటుపక్క పోతిరెడ్డిపాడు 44,000 దీనికి పెంచారు. ఈరోజు దానికి సంబంధించి 800 అడుగుల్లోనే వాళ్ళు తెలంగాణ ఎత్తుంటే ఆ రోజు క్వశ్చన్ చేయలే. మా నాయకుడు ఆ రోజు దీక్ష కూర్చున్నాడు కర్నూలులో, ఇది తప్పు ఇదని. ఈరోజు అధికారం లేకొచ్చా కాబట్టి ప్లాన్ చేస్తుంటే మర్యాదగా నురుముసుకుని ఉండాలా, కామ్గానే ఉండాలా, లేదా మంచి పని చేస్తున్నారని అలా అసలు అది కాకపోయి దానికి ఏదో క్వశ్చన్ రైజ్ చేసి మధ్యలో ఆయన కేసీఆర్ గారు ఈయన కుమ్మక్క ఇది ఉంది దీంట్లో. మన స్టేట్ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా పక్క స్టేట్తో సామరస్యమైన సంబంధాలు నెలకొల్పుతూ వీలైనంత వరకు మన పని మన ప్రయోజనం చూసుకుంటాం, వాళ్ళ ప్రయోజనాలకు అవసరమైతే హెల్ప్ చేస్తాం మ్యూచువల్ రెస్పెక్ట్తో ట్రస్ట్తో. ఈలాగా అదేదో తప్పుడు పని చేసి తరిమితే పరిగెత్తి ఇక్కడికొచ్చి రాత్రికి రాత్రి మీ ఆకస్మిక నిర్ణయానికి అక్కడ ఓటు దానికి సంబంధించి అడ్డంగా దొరికిపోయి వచ్చి మీ దీనికి ఎంప్లాయీస్ను మొత్తం అందరినీ బలి చేసి రాచి రంపాన పెట్టి ఇంకా ఆ తర్వాత క్రైసిస్లు ఇవన్నీ మొదలుపెట్టి ఆ తర్వాత స్కామ్లు తెరదీసి ఇవన్నీ చేసిన ఆలోచనలు ఎక్కడా లేవు. అవి లేనందుకు మీరు బాధపడుతున్నారా మాకు? మీరు లేదా అలాంటి రాజకీయం రాజకీయం అంటే అదే మీరు ఎందుకు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అదే రాజకీయం అనుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదు. కరెంటు ఛార్జీలు, కరెంటు ఛార్జీల గురించి గొడవలు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల గురించి డైనమిక్ దీనికి మార్చగానే బిల్లులు ఎక్కువ వచ్చాయి. ఇదే కదా ఈ షిఫ్టింగ్ ఏ వింటర్లోనో జరిగితే ఇంత వచ్చేది కాదు. ఇదే కదా ఈ కరోనా దీంతో ఇళ్లల్లో జనం అందరూ లేకపోతే కూడా వచ్చేది కాదు. ఖచ్చితంగా కన్సంప్షన్ పెరుగుతుంది, వస్తుంది. ఆ డైనమిక్ దానికి మారడం అనేది అందరూ సపోర్ట్ చేసింది. మన స్టేటే లేట్ అయింది. ఎందుకంటే పాతది అద్దెకుండే వాళ్లకు కానీ ఇంకోరికి కానీ ఫాస్ట్ హిస్టరీ బేస్ స్టాటిక్ దీని మీద అయితే లాస్ట్ ఇయర్ది తీసుకుని వేస్తారు కాబట్టి లాస్ట్ ఇయర్లో ఒకవేళ ఎవడన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేసిపోయినా తర్వాత వాడు కట్టాల్సి వస్తుంది. వీళ్ళు చెట్లు ఎక్కువ అద్దెలుండే ఇళ్లలో ఈ ప్రాబ్లం వస్తుంది. డైనమిక్ అయితే ఎప్పటికప్పుడు అయిపోతుంది, సంబంధం వాడికి క్లారిటీ ఉంటుంది. కన్జ్యూమర్కు కలెక్టింగ్ ఏజెన్సీకి అనేది ఒక పాలసీ. సరే అది వచ్చేసి కరెక్ట్ ఈ ఇయర్ ఏదైతే వచ్చిందో దీంట్లో ఈ కోవిడ్ దీని టైంలోనే రావడం ఇళ్లలో కన్సంప్షన్ ఇంతకుముందుతో పోలిస్తే బాగా పెరిగింది. అది ఖచ్చితంగా అందరికీ తెలుసు. అన్ని ఇళ్లలో టీవీలు రోజంతా అయితే యూజ్ చేస్తున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలోని చోట ఏసీలు పనిలే చేస్తున్నాయి. దాంతో పెరిగింది. అక్కడికి దాంట్లో గవర్నమెంట్ చేయగలిగేది ఏం చేయగలదు, వాయిదా వేసింది నెక్స్ట్ జూన్ దీని వరకు కూడా కలెక్ట్ చేయొద్దు, కొంచెం రెస్పెక్ట్ ఉండాలా ఊపిరాడాలని చెప్పేసింది. చూస్తుంది మీరు పవర్ ఛార్జీలు అప్పుడు 3 times అప్పుడు పవర్ ఛార్జీలు పెంచారు, సర్ఛార్జ్ రూపంలో రకరకాల రూపంలో. ఆ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, దాన్ని తప్పించుకోవడానికి ఇంకోటి ఏదేదో చేసి
మీరుచ్చి మమ్మల్ని ఎక్కిరించడమేనా నాకు అర్థం కాదు మీరు ఇట్లా చేశారు అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఎస్సీ కాలనీలకు తండాలకు ఫ్రీగా ఇస్తున్న నాయకుడు ఇక్కడ వచ్చి పూర్వాలను ఎందుకు దెబ్బ కొట్టాలని చూస్తారు వేదం ఒకటి చేయాలని ఎందుకు చూస్తారు కొంచెమన్న జనానికి తెలుసు అందుకే మీరు ఏమన్నా మీ మీ విజ్ఞప్తిలోనే మీ డిమాండ్ లోనే ఒక ఒక దాన్ని ఏమంటారు బేలతనం అనండి లేదంటే డొల్లతనం అనండి లేదంటే నా వెనక ఎవరు లేరనే బాధ కనపడుతుంది ప్రజలు సహకరిస్తే నేను ఉద్యమం చేస్తామంటాను ఎందుకు సహకరించట్లేదంటే ప్రజలు అర్థం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత క్రైసిస్ లో ఉండి కూడా మన రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ అందరికీ పోయింది మీ బకాయిలన్నీ కాలేజీలు మీవి 1800 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ క్లియర్ చేశారు ఆరోగ్యశ్రీ ఇవన్నీ క్లియర్ చేశారు రేపో ఎల్లుండో ఇది మన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కు మీరు ఇవ్వాల్సిన 900 కోట్లలో మీరే 800 కోట్లు మీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేరుకుపోయిన బకాయిలు ఇన్సెంటివ్ బకాయిలు ఎంఎస్సీ ఎంఎల్ఏలకు 900 కోట్లు 2 ఇన్స్టాల్మెంట్స్ వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు అమ్మఒడి పే చేశాం ఇప్పుడు రేపు మళ్ళీ 4th న వాహనాల వీటికి పే చేస్తున్నాం అలాగే బీసీలందరికీ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే 1000 కోట్లు ఇవేమీ వృధా అవుతున్నాయని కూడా అనుకోవట్ల ఒక రకంగా ఈ క్రైసిస్ లో ఆర్థికంగా కొంచెం నిలబడేట్టు చేస్తున్నాయి పేదలను ప్లస్ వాళ్ల ప్లానింగ్ వాళ్ళు చేసుకునేటట్టుంది ఫైనాన్షియల్ రొటేషన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కొనుగోలు శక్తి కొంత నిలబడుతుంది ఊపిరి ఆగుతుంది ఊపిరి కాస్త నిలబడి ముందుకు సాగడానికి చేదోడు వాదాడుగా ఉండే రకంగా ఈ టైంలో ఉపయోగపడుతుంది ఇవే ఆనదేస్తున్నాడు కొంచెం ఆలోచిస్తే ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్న వ్యక్తి నీ బకాయిలు మీరువన్నీ 60000 కోట్ల దాకా తనే నెత్తికెత్తుకొని చేస్తున్న వ్యక్తి ఒక నాయకుడు ఈ చిల్లర దీనికోసము దాంతో ఏమో అసలు ఎక్కడుందో తెలియదు డైనమిక్ ధరల అది ఓవరాల్గా ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం రావాల్సిందే అడ్జస్ట్ కావాల్సిందే ఎక్కడో చోట తప్పించుకోలేదు యావరేజ్ తీసినా ఇంకోటి చేసినా అదైతే పక్కకు పోదు యూనిట్లు అట్లే ఉంటాయి కాబట్టి వచ్చేది అయితే ఒకేసారి డైనమిక్ దాంట్లోకి మారినప్పుడు ఇది వచ్చింది ఇవి ఎందుకు చేస్తాడు చేయాలనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి మీ దాని మీద మీరు ఇచ్చే ఆర్గ్యుమెంట్ని ఎవరు నమ్మట్లే అందుకే మీరు గట్టిగా అరవాల్సి వస్తుంది రండి 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 అని ఆక్రోశం వెళ్ళిపించాల్సి వస్తుంది నాకు ఒక మనకు తెలుగు సినిమాలో జయప్రకాష్ రెడ్డి అని ఒకటి అంటున్నాడు ఏ సినిమాలో చూసినా ఒకటి అంటుంటాడు పక్కన వాళ్ళు చూసి ఏదో అంటే ఏందిరా నీ బాధ అని అది అట్లా ఉన్నట్టుంది వీళ్ళని చూస్తే ఈ ఎల్లో వైరస్ని కానీ ఆయన చంద్రబాబు గారిని చూస్తే వాళ్ళ కుళ్ళుబోత్తనం చూస్తంటే ఏమైంది కడుపు బ్రమా కడుపు నొప్పా లేదంటే ఒళ్ళంతా ఏమన్నా మంటలు వస్తాంటాయా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ పిల్లకాయ ఏదో ఫెయిల్ అవుతాడనుకుంటే కాలేదని ఆక్రోశమా ప్రతి చోట ధీటుగా నిలబడి చేసుకుంటున్నాడనే అలవోకగా పగ్గాలు పట్టి అధికారాన్ని పగ్గాలు పట్టి నడిపిస్తున్నాడనే ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అవుతాడంటే దిగ్విజయంగా 90% మేనిఫెస్టో పూర్తి చేశాడనే అఫీషియల్స్ను కంట్రోల్ చేయలేడు ఏదో వాళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు నమ్మింది మొండి ఊరు మాట వినడని వాళ్ళు ప్రచారం చేసి నమ్మి అదేది లేకుండా అఫీషియల్స్ ఉత్సాహంగా పనిచేస్తుంటే చూడలేంతనమా వీటి ఇన్నిటికీ ఏదో పేరు ఉంటుంది జబ్బు అది కనుక్కోవాలని మా ప్రయత్నం మేము కూడా సైకాలజిస్టులకు చెప్తాం కాబట్టి చంద్రబాబు గారు మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది మీరు ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా అన్నారు ప్రజలారా పోరాడండి అని మొన్న ఎలక్షన్లప్పుడు కూడా జరగని ఎలక్షన్లప్పుడు కూడా ఇచ్చారు మా వాళ్ళు ఎక్కడా లేకపోతే మీరు నిలబడండి మేము సపోర్ట్ ఇస్తామని అంటే మేము ఎత్తిపోయినాం మాకెవరు లేరు మా వెనక ప్రజలు లేరు క్యాడర్ లేదు అనేది మీరే ఒప్పుకుంటారు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భరించలేని దాంతో మీరు వెలుగుచ్చే వీటిగానే మేము భావించాల్సి వస్తుంది మీకు దాంట్లో తృప్తి దొరికితే ఎంజాయ్ చేయండి అభ్యంతరం లేదు కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మిమ్మల్ని మోసి ఇప్పటికీ మిమ్మల్ని ప్రపంచ స్థాయి నాయకుడిగా చూపే ఆ వైరస్ ఏదైతే ఉందో మీడియా పేరుతో నడుస్తున్నది దాన్ని చూస్తే మేము కామ్గా ఉంటే అదే జనం ఈరోజు కాబట్టి రేపు ఎక్కుతుందేమో అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికైనా మీరు తగ్గించుకుని ఉంటే మీ గౌరవం పూర్తి ఎక్కడికి పోదు మీరు ఈ 2 నెలలు ఇక్కడికి వస్తే ఎందుకు రాలేదో అర్థం కాలే కానీ ఎల్జీ పాలిమర్స్ పోవాలంటే ఎవరన్నా మర్చిపోయాను ఫ్లైట్ లేకుంటే పోవాలా అని అంటే ఫ్లైట్ వాళ్ళని అడగచ్చు రోడ్లో పోవడానికి మామూలు పోవచ్చుగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ పౌరుడు కదా భారతదేశ పౌరుడు గాను ఆంధ్రప్రదేశ్ చెందినవాడుగా రావచ్చు ఎందుకు పోలేదు అర్థం కాలే ఇంత క్రైసిస్ రోజు ఇక్కడే కూర్చొని కరకట్ట దాని నుంచి అక్కడికి పోయి ఇచ్చేస్తున్నాడు మన అమరావతి దీంట్లో అలాంటి వాడు
एलजी पार्लमेंट पोरा करोना बाधित इकड़ चूडा रहा एनक रेदो अच्छी याब रोज अरवे जूम काफरेंस प्रपंचा सदेश ग्लोबल इधी इंकोटेद सोसईटी दाखिल फारे अक्नालेंट वी आ पेपर नीति आयोग ओहो चंद्रबाबु गारु अंटे ऐडेंटिटी क्राइसिस रोज रोजुकनी निजानिकि ऐडेंटिटी क्राइसिस पोवाल्सिन अवसरं लेदु देनिकोसमैना मिम्मल्नि चरित्र अयिते एप्पुडु मर्चिपोदु गुर्तुपेट्टुकोने उंटुंदि चंद्रबाबु गारु अंटे चरित्रलो निलबडिपोतारु अंटे मीरु दानि नुंचि एमी इदि कावाल्सिन अवसरं लेदु दानि इंका मीरंटे उन्न ओक सेक्षन लो उन्न బొమ్మ ఈయన అనుకుంటే ఏదైనా చేస్తాడనే వాళ్ళను కూడా నిరుత్సాహపరిచే రకంగా మీ కామెంట్స్ మరీ చిల్లరగా ఇదిగా ఉంటున్నాయి అనేది మా విజ్ఞప్తి అందువల్ల వాటి నుంచి డీటెయిల్ కొంచెం రిస్ట్రైన్డ్గా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ